నా పేరు గురవయ్య, కొత్తపల్లి గురవయ్య, ఊటుకూరు గంపలగూడ మండలం. నాన్నయ్య గారు కంపల్సరీ గెలుస్తారు, చేసిన మంచి పనులు బట్టి. ఇంకా మీరు అడగండి, నేను చెప్తా ఉంటుంటా. మంచి మంచితనమే, మంచి పని చేస్తారు నాన్నయ్య గారు. చేశారు, మాకెళ్ళి మంచిగానే క్లారిటీగా క్లియరెన్స్గా ఉంది. ప్రజలకు అందుబాటులోనే ఉంటారు, ఎప్పుడు ఎనీ టైం ఏది కావాలంటే అది బి రెడీ. ప్రజల్లోకి ఎక్కువగా వస్తుంటారు ఎవరు? ప్రజల్లోకి ఎప్పుడు ఎనీ టైం వస్తూనే ఉంటారు. వింటారు, సాల్వ్ చేస్తారు. కుటుంబరావు. ఎక్కడి నుంచి వచ్చారు? తిరువూరు. విజయవాడ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? నాని గారు. ఎందుకు ఆయన గెలుస్తారంటారు? ఆయన వ్యక్తిగా మంచివాడు, పార్టీకి కూడా మాకు బలం ఉంది, వైఎస్ఆర్ పార్టీ. ఆయన ఎంతవరకు ప్రజలకు మంచి చేశారు ఆయన అయితే ఎవరికి తెలియదు. మాకు వాటర్ ట్యాంకర్లు సర్వీస్ బాగా చేశారు. మాకు ఇచ్చారు, మా ఊరికి పల్లెకి ఇచ్చారు. వాటర్ ట్యాంకర్స్ ఇచ్చారు, వాటితో మేము సర్వీస్ చేశారు. ఎవరున్నా నాని గారు మాత్రం గెలుపు ఖాయం. ప్రజల్లో ఉంటారు నిత్యం నానిగారు? ఉంటారు. చెప్పిన సమస్యలు పట్టించుకునే చేస్తారు. ఆయన ఆఫీస్ పెట్టారు, ఎవరు చిన్నపిల్లలు వెళ్ళినా స్పందిస్తారు. ఇక్కడ టాటా ట్రస్ట్ అని ఏదో పెట్టారంట, అది మాకు చాలా ఉపయోగపడింది. పక్కన తెలంగాణ వాళ్ళు ఉన్నారు, మేము కూడా ఆంధ్రాలో పుట్టుంటే బాగుండు అని అనుకున్నారు. హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఎలాంటి సేవలు అందిస్తారు? ఆరోగ్యపరమైన సేవలు లేదంటే ఆర్థిక పరంగా? ఆరోగ్య సేవలు చేశారు బాగా. మనం వెళ్తే హాస్పిటల్లో ఖర్చు ఏముండదు, ట్రీట్మెంట్ అన్ని ఫ్రీ చేసి ఇచ్చాం. మారంపూడి రంగారావు. ఎక్కడి నుంచి వచ్చారు? తిరువూరు నియోజకవర్గం. కేసరీ నాని గారు గెలబోతున్నారు అయ్యా. ఆయన ఎందుకు చేసిన మంచి పనులు, కార్యక్రమాలు అన్ని బాగున్నాయి కాబట్టి గెలుస్తారు. ఎలాంటి మంచి చేశారండి మీ ప్రాంతంలో? అయ్యో, టాటా టెస్ట్ కానీ, లేకపోతే ఇంకోటి కానీ, లేకపోతే మంచినీళ్ళు ట్యాంకర్లు కానీ మా నియోజకవర్గంలో బాగా పెట్టారు, బాగా పేద ప్రజలకు మంచి ఉపయోగపడారు. మీ నియోజకవర్గంలో మంచినీళ్ళ ప్రాబ్లం ఉందా? ఉంది, మంచినీళ్ళ ప్రాబ్లం ఉంది, బాగా ఉపయోగపడ్డారు వాళ్ళు. అది జరిగిన ట్యాంకర్లు ఇచ్చారా? ఇచ్చారు. నడుస్తున్నాయి, స్టార్ట్ అయ్యి ఆగిపోయినాయి ట్యాంకర్లు? నడుస్తున్నాయి. పెళ్లిళ్ళు అయినా ఇంకోటైనా మంచి కార్యక్రమాలు. జగన్ గారు వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాబ్లము లేదు, అన్ని సాల్వ్ అయినాయి. తిరువూరు నియోజకవర్గం. జగన్ గారి పాలన వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పేదవాడి మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది. అంతకంటే మంచి ఏం అవసరం లేదు, అది చాలు. జగన్ గారు గెలవడానికి అది ఒక్కటి చాలు. నాన్నగారు గెలుస్తారంటారు ఇక్కడ? ఖచ్చితంగా గెలుస్తారండి, 100% గెలుస్తారు, బంపర్ మెజార్టీతో గెలుస్తారు, దాంట్లో ఎలాంటి డౌటు లేదు. ఎందుకు వస్తుంటారు అంత మెజార్టీ? ఏం చేశారు ఆయన? మంచితనం అండి, జగన్ గారు చేసిన మంచితనం. జగన్ గారిని చూసి ఓటేస్తాం అంతే, జగన్ గారే, ఓన్లీ జగన్. మీ ప్రాంతంలో ఎలాంటి డెవలప్మెంట్ జరిగాయి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? డెవలప్మెంట్ అన్ని విధాలుగా జరిగిందండి. సచివాలయం వచ్చింది, వాలంటీర్ వ్యవస్థ వచ్చింది, ప్రతి వ్యవస్థ వచ్చింది. ఇవాళ ప్రతి పేదవాడు కూడా సంతోషంగా అన్ని విధాలుగా అన్ని పథకాలు పొందుతున్నారు కాబట్టి జగన్ గారు 100% ఖచ్చితంగా వచ్చేస్తారు, దాంట్లో ఎలాంటి డౌటు లేదు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో జనం అంతా మాతోనే ఉన్నారని కేసీఆర్ చిన్ని గారు అంటున్నారు, గెలవబోయేది కూడా మీ మీద కూడా ఆయన చెప్తున్నారు. అది జూన్ 4 తెలుసుద్దండి, ఎవరు గెలుస్తారు ఏంటి అనేది జూన్ 4 తెలుసుద్ది. వాళ్ళు ఆ భ్రమలోనే ఉంటారు, అలాగే ఉంటారు వాళ్ళు. ఖచ్చితంగా నాని గారు గెలవడం ఖాయం. అది నామినేషన్ కార్యక్రమానికి అంత దూరం నుండి ఎందుకు వచ్చారండి? తిరుగు అభిమానం అండి, అభిమానంతో స్వచ్ఛందంగా వచ్చాం మేము, స్వచ్ఛందంగా అభిమానం కొద్దిగా వచ్చాము. ఖచ్చితంగా నాని గారికి సపోర్ట్ చేస్తాం మేము.